पिता पुत्र पवित्र आत्मनामन आमेन। लूका शुभवार्त 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు। విదప వారు యెరికో పట్టణముకు వచ్చిరి। అచ్చట నుండి యేసు తన శిష్యులతో జనసమూహంతో వెళ్ళుచుండగా బత్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండి ఉండెను। అతడు తిమయి కుమారుడు నజరేతు నివాసి యేసు మార్గమున వచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపుము అని కేకలిడసాగెను। ఊరకుండము అని అనేకులు వారిని గద్దించిరి। కానీ వాళ్ళు మాత్రము దావీదు కుమారా నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను। అంతట యేసు నిలిచి వారిని అచ్చటకు పిలువుడు అనగా వారు వారి యొద్దకు వెళ్ళి ఊరి లెమ్ము ధైర్యముగా ఉండము ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి। అంతట వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు యొద్దకు వచ్చెను। అప్పుడు యేసు నన్నేమి చేయగొరుచున్నావు అని వారిని అడుగగా వాడు బోధకుడా నాకు చూపు దయచేయము అని వేడుకొనెను। వెళ్ళుము నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనగానే వాడు దృష్టి పొంది త్రో వెంట ఆయనను అనుసరించెను। యేసు ప్రభు గుడ్డివాడికి చూపునివ్వడం గురించి మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాము। చూపు అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం। మనకు చూపు లేనట్టయితే ఈ లోకమంతా కూడా అంధకారమయంగా తయారైపోతుంది। ఏ పని చేయలేము, ఏది చూడలేము, ఏది గ్రహించలేము। అటువంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితమే దుర్భరంగా తయారవుతుంది। గుడ్డివాడు తన చూపు గురించి ప్రభుని ప్రార్థించాడు। పదే పదే ప్రార్థించగా ప్రభు ఆయన మొలను ఆలకించి అతనికి చూపును దయచేశాడు। మరి దేవుడు మనకు అడగకుండానే దేవుడు మనకు చూపు ఇచ్చాడు, రెండు కళ్ళని ఇచ్చాడు, చక్కగా చూసే భాగ్యాన్ని దయచేశాడు। ఎందుకు దేవుడు ఇచ్చాడని మనం ఆలోచన చేయాలి। కీర్తన 8 తెలియజేస్తుంది, దేవుని యొక్క మహత్తర కార్యాలను చూసి దేవుని పొగడానికి, దైవనామాన్ని స్మరించి స్తుతించడానికి దేవుడింత చక్కటి అవకాశాన్ని మనకు దయచేశాడు చూపు ద్వారా। దేవుడు చేసిన మహత్త కార్యాలన్నింటినీ కూడా చూస్తూ దేవుని గొప్ప కార్యాలన్నింటినీ కూడా మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ జీవించడం మనం నేర్చుకోవాలి। కానీ దేవుడిచ్చిన అదే చూపుని ఎన్నోసార్లు మనము దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాము। దుర్వినియోగం చేసుకొని మన చేతులారా మన జీవితాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉన్నాము। మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది, వ్యభిచరింపరాదు అని శాసనం మీరు విని ఉన్నారు కదా, నేను మీతో చెప్పినదేమన్నా, ఒక స్త్రీని కామచ్యతో పరికించే ప్రతివాడు ఆ క్షణమునే తన హృదయంలో వ్యభిచరించినట్లే, కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దాన్ని పెరికి పారవేయము, నీ దేహమంతా నరకములో త్రోయబడుట కంటే నీ అవయవములో ఒకదానిని కోల్పోవుట మేలు అని ప్రభు అంటూ ఉన్నారు। మనం చూపును ఎప్పుడైతే చెడుగా పాపానికి వినియోగిస్తామో మన జీవితాన్నే మనము నరకం పాలు చేసుకుంటున్నామని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు। ఆ దేవుడిచ్చిన చూపుని
సద్వినియోగం చేసుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుడు చేసిన మేళ్ళను, దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటి కూడా చూస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరచడం మనం నేర్చుకోవాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటున్నాము, దేవుడు చక్కటి రెండు కళ్ళు ఇచ్చాడని చెప్పేసి మన ఎక్కువ సమయాన్ని కూడా సెల్ ఫోన్లలో, వీడియోలలో, టీవీలలో చూడడానికి వినియోగిస్తూ ఉంటాము. చాలామంది ఈ విధంగా టీవీలు చూడడం వల్ల, టీవీలో ఉండే కార్యక్రమాలు చూడడం వల్ల, లేక సెల్ ఫోన్లను ఉపయోగించుకొని అన్ని చెడు దృశ్యాలు కూడా చూడడం వల్ల పాపం మీద పాపం కట్టుకొని తమ జీవితాలని దుర్భరంగా చేసుకుంటూ ఉన్నారు. టీవీ చూడడం తప్పు కాదు, కానీ ఆ టీవీలో వచ్చే సీరియళ్ల గురించి ఒకసారి గమనించండి. కుటుంబాల మధ్య ద్వేషభావాలను, ఒకరి ఒకరి మధ్య ద్వేషభావాన్ని ఇవన్నీ కూడా పెరిగే విధంగా చేస్తూ ఉన్నాయి, ప్రోత్సహిస్తున్నాయి. మంచి కంటే చెడుగానే ఎక్కువగా చేస్తూ ఉన్నాయి. కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మంచిని చేపట్టి చెడును వదిలిపెట్టమని దేవుడే స్వయంగా కోరుతూ ఉన్నారు. అటువంటి స్వేచ్ఛను దేవుడు మనకు దయచేశాడు. ఇది చేయకూడదు అది చేయకూడదు అని కాదు, ఏది చేస్తే నాకు ఉపయోగపడుతుంది, ఏది చేస్తే నాకు హాని కలిగిస్తుంది, ఏది చేస్తే నేను అభివృద్ధి చెందగలుగుతాను, ఏది చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది, లేక ఏది చేయడం వల్ల నేను నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను, 10 మందికి హాని కలగజేస్తున్నాను అని ఆలోచన చేసి మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం చాలాసార్లు ఈ సెల్ ఫోన్లలో ఫోనోగ్రాఫీ అంటాం, చెడు యొక్క చిత్రాలను చూడడం వల్ల మన మనసునంతా కూడా చెడుతో నింపుకొని ఆ చెడును నిగ్రహించలేక ఎన్నో పాపాలకు లోనైపోయి మన జీవితాలనే పాడు చేసుకుంటూ ఉన్నాము. ఆ విధంగా చేయడం వల్ల మనం ఏమి ప్రయోజనం చేకూరుతుంది అని ఆలోచన చేయాలి. దానివల్ల మనకు మేలు కంటే కీడే ఎక్కువ కలుగుతూ ఉంది. అటువంటి వాటిని మనం దూరంగా పెట్టడం మనం నేర్చుకోవాలి. వాక్యం చెప్తూ ఉంది లూకా శుభవార్త 11:33-36. దీపమును వెలిగించి ఎవడనో చాటున కానీ కొంచెం కింద కానీ ఉంచడు, లోనికి వచ్చి వారికి వెలుతురును ఇచ్చుటకు దీపస్తంభంపై ఉంచును. నీ కన్ను నీ దేహమునకు దీపిక, అది తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను చెడినచో నీ దేహమంతయు చీకటిమయమగును. కనుక నీలో ఉన్న వెలుగు చీకటిగా మారకుండుటకు నీవు అప్రమత్తుడవై ఉండుము. అంధకారము ఏమీ లేక శరీరమంతా వెలుగుతో నిండి నిండే ఎడల దీపము తన కిరణలతో కాంతిని వెదజల్లినట్లు నీ దేహమంతటా ప్రకాశించును అని వాక్యం తెలియజేస్తుంది. దేవుడిచ్చిన ఈ వెలుగును మనం సద్వినియోగం చేసుకోవాలని, దాన్ని కాంతివంతంగా చేసుకోవాలని, 10 మందికి వెలుగు ప్రసాదించే విధంగా చేసుకోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. అందువలనే కీర్తన 34:5 తెలియజేస్తుంది, ప్రభువు వైపు చూడు అటు అతని వెలుగును పొందుడు. ప్రభువైపు చూడండి, అతని వెలుగును పొందండి అని వాక్యం అంటూ ఉంది. ఆ ప్రభు వైపు చూస్తూ ప్రభు ధ్యాసతో మనం ఉన్నట్టయితే చెడును అధిగమించి మంచిని చేపట్టగలుగుతాము, వెలుగు పుత్రులుగా పుత్రికలుగా జీవించగలుగుతాము, మనము వెలుగులో జీవించగలుగుతాము, 10 మందికి ఆ వెలుగును ప్రసాదించగలుగుతాము. అటువంటి మార్గంలో నడవడం మనం నేర్చుకోవాలి. ఆ విధంగా చేయగలిగినట్టయితే తప్పకుండా
మన జీవితం బాగుపడుతుంది. అందువల్లనే దేవుని బిడ్డలమైన మనము చెడు కార్యాలన్నింటిలో పాల్గొనకుండా, చెడును చూడకుండా, చెడుని మన జీవితంలోనికి ఆస్వాదించకుండా మంచిని చేపట్టడానికి ప్రయత్నం చేయాలి. లేనట్టయితే మన బుద్ధి మందగించిపోతుంది. అదే వాక్యంలో మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో ప్రభు తెలియజేస్తున్నారు. 10వ వచనము ఈ విధంగా తెలియజేస్తుంది, వారు చూచియు చూడరు ఏలైనా, వారు కనులారా చూచి గ్రహించక వారి బుద్ధి మందగించినది అని ప్రభు అంటూ ఉన్నారు. ఈ లోక వ్యామోహాలతో ఎప్పుడైతే మనం కొట్టుకొని పోతామో మన చూపంతా కూడా మందగించిపోతుంది. చూపు మందగించినప్పుడు మనం ఏది కూడా సరిగా చూడలేము, దేని కూడా గ్రహించలేము, మంచిని చేపట్టలేము, చివరికి మన జీవితాన్నే పాడు చేసుకోగలుగుతాము. కానీ అదే సమయంలో ప్రభు శిష్యులను ఉద్దేశించి చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 16-17 వచనాలు, మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినున్నది వినుటకును ప్రవక్తులు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఎందుకు వారు అదృష్టవంతులు? వారు ప్రభును చూశారు, ప్రభు చేసే గొప్ప కార్యాలను చూశారు, ప్రభు చేసే స్వస్థతలను వారు చూడగలిగారు, ప్రభు చేసే బోధనలు వారు విని ప్రభుని చూస్తూ తమ జీవితాన్ని ధన్యం చేసుకోగలిగారు. మరి ఆ ప్రభు వైపు మన దృష్టిని సారించి ఆ ప్రభు వెలుగును పొంది ప్రభు ధ్యానములో ప్రభు ధ్యాసతో జీవిస్తూ మన అంతరంగములో వెలుగుతో నింపుకొని ఆ ప్రభు వెలుగుతో నింపి వెలుగు పుత్రులుగా జీవించడం మనం నేర్చుకోగలగాలి. ఆ విధంగా చేయగలిగినట్టయితే మన జీవితం బాగుపడుతుంది. లేనట్టయితే దృష్టి వ్యామోహం చేత ఈ లోకంలో కనపడదంతా చూస్తూ, ఈ ప్రోగ్రాము ఆ టీవీ ప్రోగ్రాము చూస్తూ, లేక సెల్ఫోన్లో ఉండే అన్ని వీడియోలు చూస్తూ మన జీవితాన్ని అంతా కూడా చీకటిమయం చేసుకొని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాము. అందువల్ల దేవుని బిడ్డలమైన మనము మరొకసారి ఈ తపస్కాలంలో మన జీవితాన్ని పరిశీలించి చూసుకుందాము. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని పరిశీలించి చూసుకొని మనం ఏ విధంగా జీవిస్తున్నాము, మన చూపు ద్వారా మంచిని చేపట్టగలుగుతున్నామా లేక చెడునే ఎక్కువ స్వీకరించగలుగుతున్నామా అని ఆలోచన చేయాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మన చూపు ద్వారా మన దృష్టి ద్వారా మనం ఎక్కువగా చెడే లభించినట్టయితే ప్రభు వైపు మరలుస్తూ మన దృష్టిని సారించి ప్రభు మన్నింపు కోరుకొని తన దివ్య దృష్టిని మనకు ప్రసారించమని, మనలో ఉన్న అంధకారాన్ని అంతా కూడా తొలగించి తన దివ్య వెలుగుతో మనం నింపమని, వెలుగు పుత్రులుగా పుత్రికలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. పరలోక తండ్రి అయిన ఓ సర్వేశ్వర, మీరు మాకిచ్చిన దృష్టికి గాను వందనాలు అర్పిస్తూ ఉన్నాము. వెలుగు పుత్రులుగా పుత్రికలుగా జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. అయినా మాలో ఉన్న అజ్ఞానం వలన, అంధకారం వలన, ఈ లోక వ్యామోహాల వల్ల మేము మంచి కంటే చెడునే ఎక్కువ చూసి ఆ చెడుతో మా జీవితాన్ని నింపుకొని మా జీవితాలనే అంధకారమయంగా చేసుకున్నాము. అందుకని మిమ్మల్ని మన్నింపు అడుక్కుంటున్నాం ప్రభు. ఆనాడు ఆ గుడ్డివాడు దావీదు కుమారా మాపై దయ చూపనని వేడుకున్న విధంగా, దావీదు కుమారా లోకరక్షకుడైన యేసు ప్రభు మాపై దయ చూపండి అని వేడుకుంటూ ఉన్నాము. మాలో ఉన్న అంధకారాన్ని అంతా కూడా తొలగించి మీ దివ్య వెలుగును మాకు ప్రసాదించి దివ్య దృష్టితో మేము జీవించే భాగ్యాన్ని
మీ వైపు చూస్తూ మీ వెలుగును పొంది వెలుగు పుత్రులుగా పుత్రికలుగా జీవించి అనుగ్రహాన్ని ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.